ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ కథా చిత్రం ఇప్పుడు దుమారం రేపుతోంది. బాలీవుడ్కి చెందినటువంటి ఒక నటిని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే కొన్ని తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించారనేవి ప్రధానమైనటువంటి అభియోగం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? అలానే ఆ బాధిత మహిళ తరపున అడ్వకేట్గా ఉన్నటువంటి నర్రా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ కేసు వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్రా శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్తే అండి. కేసుకు సంబంధించి 2 రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతుంది, మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? వీళ్ళ పరిచయానికి సంబంధించి కూడా 2015 నుంచి విద్యాసాగర్ ఆమెకు తెలుసు అనేది మీడియాలో వచ్చినటువంటి స్టోరీ, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? యాక్చువల్గా అండి, వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా కొంతకాలం ఫ్రెండ్షిప్గా మెలిగినమాట వాస్తవం. అంటే వాళ్ళ రిపోర్ట్ని బట్టి ఆ అమ్మాయి చెప్పిందండి. అయితే సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఇతను సరైనటువంటి రిలయబుల్ వ్యక్తి కాదని చెప్పేసి అతనితో ఉన్నటువంటి రిలేషన్ని కట్ చేసుకుంది. ఇది 2015-16 జరిగినటువంటి అంశం. ఆ తర్వాత 16-17 తర్వాత ఇతనికి ఆ అమ్మాయికి ఎటువంటి కనెక్షన్స్ కానీ ఎటువంటి కాంటాక్ట్స్ కానీ లేనటువంటి పరిస్థితి. అయితే మధ్యలో అప్పుడప్పుడు అతన్ని కాల్ చేయటం, లేకపోతే మెసేజ్లు పంపించడం, ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్ చేయటం, అవన్నీ ఆమె ప్రివెంట్ చేసి అతని సెల్ ఫోన్ నెంబర్స్ ఇవన్నిటిని బ్లాక్ చేయటం, ఇవన్నీ జరిగింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ కేసు పెట్టడంతో అసలు ఎందుకు పెట్టారు ఈ కేసు అనేటువంటిది కూడా ఆమెకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఫస్ట్ లో ఎఫ్ఐఆర్ లో ఉన్న కంటెంట్స్ అవన్నీ చూస్తే నా దగ్గర ఆమె ఏదో డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసం ఆమె ప్రయత్నం చేసింది. అదేవిధంగా నా చోట అగ్రిమెంట్ రాయించుకుందని చెప్పేసి కొన్ని కథనాలని ఈ ఎఫ్ఐఆర్లో క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 2 ఫిబ్రవరి ఈ సంవత్సరం ఈ కేసుని 6 గంటలకు రిజిస్టర్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్. ఒక్కల విద్యాసాగర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని సబ్సిక్వెంట్గా అదే రోజు ట్రాన్సిట్ వారెంట్, అదే రోజు సెర్చ్ వారెంట్ని కోర్టులో తీసుకోవడం జరిగింది. అదే రోజు 7 విచారించామని చెప్పేసి కేసు డైరీలో రాయటం జరిగింది. 2 రోజు అంటే 3 తారీఖున 9 గంటలకల్లా ఈ బృందం, ఈ అరెస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ బృందం ముంబై వెళ్ళినట్టుగా, ముంబైలో వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, ఇద్దరిని వాళ్ళ తల్లిని ఆమెను అరెస్ట్ చేసినట్టుగా, ఆ తర్వాత ఇంకొక టీం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసి అక్కడ సెర్చి వస్తువులన్నింటినీ సీజ్ చేయటము, అదేవిధంగా హోమ్ సెర్చ్ చేసినట్టుగా ఈ కేసు డైరీలో రాయటం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, 2 తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే అందులో ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యం, ఎలక్షన్ దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు ఇంత స్విఫ్ట్గా ఎలా యాక్ట్ చేశారు, ఎందుకు యాక్ట్ చేశారు అనేటువంటిది ఇక్కడ డిబేటబుల్ ఇష్యూ ఒక అంశం. 2, 3 తారీఖు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఏం జరిగిందంటే, వాళ్ళ తాలూకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్, 18 బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తూ ఫ్రీజింగ్ లెటర్స్ని కన్సర్న్డ్ బ్యాంకు అధికారులకి ఈ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయిపోవటం, ఆర్థిక విషయాల్లో ఏమి ట్రాన్సాక్షన్ చేసుకోకుండా. 2, అసలు కీలకమైన అంశం, ఫోన్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటినీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఫాదర్ది, మదర్ది, ఈమెది, 3. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే, ఒక ప్లాన్డ్గా, ఒక ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతోటే ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎవరితోటి కాంటాక్ట్ లేకుండా వాళ్ళని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏది వెహికల్ జర్నీ, 75 వాళ్ళ వృద్ధుడు వాళ్ళ ఫాదర్, 68-69 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ మదర్కి, అక్కడి నుంచి ఇక్కడ వరకు కారులో తరలించారు. ఎందుకంటే కారులో అయితేనే వాళ్ళు కన్వీనియంట్ ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ని కనుక మనం కనుక పరిశీలించి చూసినట్లయితే, దీని వెనక ఖచ్చితంగా ఇది మోటివేషన్తో చేశారనేటువంటిది మనకి ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్, రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కంటెంట్స్ క్లియర్గా తెలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి స్టేటస్? ఇన్ని రోజుల తర్వాత తెరపైకి రావడం, అలానే వైసీపీ నేతలు ఇది ఉద్దేశపూరితంగా జరుగుతున్న అటువంటి రాద్ధాంతం అనేటువంటి విమర్శలు చేయడం, మీరు ఒక అడ్వకేట్గా ఆమెతో ఈ ఇష్యూస్ మొత్తం మీద ఒక క్లారిటీ తీసుకుని ఉంటారు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకి ఆమె బయటికి రావడానికి ఉన్నటువంటి లింక్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే అండి, దీంట్లో ఈ ముంబై కథ ఏదైతే ఇప్పుడు మీడియాలో వచ్చిందో,
ఈ ముంబై స్టోరీ అనేటువంటిది బాధితురాలు మాకు ముందు చెప్పలేదు. రీసెంట్ గా పేపర్లో వచ్చినటువంటి అంశాలు, మీడియాలో వచ్చినటువంటి అంశాలతోటి నేను ఆమెకి టెలిఫోన్ చేశాను, ఏమ్మా ఏం జరిగింది అసలు ఇదంతా. ఆమె నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం వీటన్నిటితోటి నేను బయటపడితే అక్కడ పొలిటికల్ డిస్పెన్సేషన్ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తా ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. కమిషనర్ స్థాయి లాంటి అధికారులే రెగ్యులర్ గా ఈ వచ్చేటువంటి టీముని గంట గంటకి ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారు, డెవలప్మెంట్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుంటున్నారు. కాబట్టి నాకు న్యాయం జరగదు. రెండోది, నన్ను మా తల్లిదండ్రుల్ని నన్ను మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు. తప్పుడు కేసులు దేశవ్యాప్తంగా పెడతామని నా మీద బెదిరించారు. కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా, ఇంక్లూడింగ్ మీకు కూడా వాస్తవాలు తెలియజేయలేకపోయాను. కానీ ముంబైలో నేను కేసు పెట్టిన మాట వాస్తవం. ఆ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం కోసం నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను లేకుండా నా పరోక్షంలో ముంబై పోలీసులు ఆ కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ఈ 40 రోజులు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు మా ఇంటికి వచ్చి నేను లేనని తెలుసుకొని క్లోజర్ రిపోర్ట్ అనేటువంటిది ముంబై పోలీసులు ఫైల్ చేశారు ఆ కేసులో, జిందాల్ మీద పెట్టినటువంటి కేసులో. కాబట్టి ముంబై పోలీసులు, ఆంధ్ర పోలీసులు కలిసే వాళ్ళకి తెలిసి ఈ అంశ అన్ని అంశాలు తెలిసి ఈ విధంగా జరిగింది. అందువల్ల భయభ్రాంతులకు గురైనటువంటి నేను ఈ అంశాన్ని నేను ఎవరికి చెప్పలేకపోయాను. కారణం ఏంటంటే, నాకు ప్రాణభయం ఉంది, నా తల్లిదండ్రులకు కూడా ప్రాణభయం ఉంది, ఇంక్లూడింగ్ లాయర్ గా మీకు కూడా చెప్పలేకపోయాను అని చెప్తావు. అసలు మీరు మధ్యలో ఏం చేశారు, మీకు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు కేసు? అంటే ఫిబ్రవరిలో అరెస్ట్ సమయం నుంచి మీరు ఈ కేసు ఫాలో అప్ చేస్తున్నారా, లేదా మధ్యలో వచ్చారా? యాక్చువల్ గా ఏమైందంటే, బెయిల్ ఈ ఎవరైతే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే ఈ ఫిర్యాదారులు ఉన్నారో వాళ్లే లాయర్ని ఎంగేజ్ చేయడమో ఏదో జరిగింది గతంలో. బెయిల్ 20 రోజుల పాటు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయలేదు కోర్టులో. వాళ్ళు 3వ తారీఖు అరెస్ట్ అయితే 6వ తారీఖు రిమాండ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏది మన విజయవాడ కోర్టులో, కోర్ట్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఆ రోజు రిమాండ్ అయిన తర్వాత వాళ్ళ ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసింది 26/2/2024, అంటే దగ్గర దగ్గరగా 20 రోజుల తర్వాత బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశారు. తర్వాత కోర్టు 20 రోజులు ఎక్కడ ఉన్నట్టు, యాక్చువల్ గా రిమాండ్ విధించింది కోర్టు, రిమాండ్ లోనే ఉన్నారు, సబ్ జైల్లో ఉన్నారు వాళ్ళు, జైల్లో, విజయవాడ జైల్లో ఉన్నారు. విజయవాడ సబ్ జైల్ అయితే జైల్లో ఉండగా వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయడానికి పోవడం తోటి, ఫోన్ కాంటాక్ట్స్ కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ చేయకపోవడం తోటి వాళ్ళు హ్యాప్లెస్ కండిషన్ లో ఉన్నారు ఆ సందర్భం. వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే, బెయిల్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు అని చెప్పేసి, అంటే 20 రోజుల తర్వాత అరేంజ్ చేస్తే 12/3/2024 బెయిల్ వచ్చింది. 26/2/2024 బెయిల్ వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేస్తే కోర్టులో, 12/3/2024 బెయిల్ గ్రాంట్ అయింది. సో అంటే దాదాపు 40 రోజులు జైల్లోనే ఉన్నాడు. 40 రోజులు జైల్లోనే ఉన్నాడు, తల్లిదండ్రులు ఈమె ముగ్గురు 40 రోజులు జైల్లోనే ఉన్నారు. ఓకే. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇచ్చినటువంటి బెయిల్ కూడా కండిషన్ బెయిల్. ఏం కండిషన్ ఇచ్చారు వీళ్ళు, ఇబ్రహీంపట్నం జ్యూరిడిక్షన్ వదిలి, కోర్టు జ్యూరిడిక్షన్ వదిలి వెళ్ళడానికి వీలు లేదనేది మొట్టమొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, వీళ్ళు ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకాలు చేయాలి వారానికి ఒకసారి అనేటువంటి బెయిల్ కండిషన్ ఇచ్చారు. ఈ కండిషన్ రిలాక్సేషన్ కోసం వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఎవరో తెలుసుకొని, మరి మీడియా ద్వారా తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు తెలుసుకొని నాకు కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసిన నేపథ్యంలో ఒకటి ఒకటి ఈ కేసులో అంత రిస్ట్రిక్షన్స్ తో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదా అక్కడ న్యాయ వ్యవస్థలో కూడా ఏదైనా మేనేజ్మెంట్ జరిగిందా? అంటే అన్ని మనం ఓపెన్ గా చెప్పలేమండి, డిబేట్ లో అట్లా జరిగిందని అనేది అంటే నాకు తెలియకుండా నేను అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఒక న్యాయవాదిగా నేను న్యాయస్థానం కదా అపవాదం చేయలేను. కానీ ఏదైనప్పటికీ ఒక కండిషన్ అనేటువంటి, బెయిల్ ప్రాసెస్ చేసిన అడ్వకేట్ ఎవరు, బెయిల్ ప్రాసెస్ చేసిన అడ్వకేట్స్ అంతా కూడా ముంబై అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్స్. వాళ్ళకి మరలా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, ఫిర్యాదుదారుడు ఒక ఇద్దరు అడ్వకేట్స్ పెట్టుకున్నాడు, పెట్టుకొని బెయిల్ అపోజ్ చేశాడు విజయవాడ కోర్టులో. ఫిర్యాదుదారుడు తరఫున విజయవాడ అడ్వకేట్స్ డీల్ చేశారు ఆ కేసుని. ఫిర్యాదుదారుడు కూడా కోర్టుకు వచ్చి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని అపోజ్ చేశాడు ఒక అంశం. రెండోది ఏంటంటే, ఈ కండిషన్ రిలాక్సేషన్ లో విషయం ఏంటంటే, 2 నెలల పాటు వాళ్ళు ఇక్కడే ఉండాలి, లేకపోతే జ్యూరిడిక్షన్ వదిలి వెళ్ళదనంటే వాళ్ళు ఎవరు కాంటాక్ట్ చేస్తారు? ఆర్థిక పరమైన అంశాలు లేవు, ఫ్రెండ్స్ సహకారం లేదు, అలాగనే ఈ బంధువుల సహకారం లేదు, ఎవరి సహకారం, వీళ్ళు మూమెంట్ బయటికి వెళ్ళడానికి మూమెంట్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే
అదృష్టవశాత్తు ఏంటంటే ఆనరబుల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి విజయవాడ కోర్టు వారు ఇమీడియట్ గా ఈ కండిషన్ ని రిలాక్సేషన్ చేస్తూ 8/4/2024 ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో అప్పటి వరకు వాళ్ళు విజయవాడ జ్యూరిస్డిక్షన్ లోనే ఉన్నారా? అక్కడ ఇబ్రహీంపట్నం ఉన్నారు, వాళ్ళు ఇబ్రహీంపట్నంలోనే వాళ్ళు ఒక హోటల్లో ఉన్నారు, అది కూడా పోలీసులు సర్వేలెన్స్ లో ఉన్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చెప్తే ఆశ్చర్యపోతారు. 8/4 కండిషన్ రిలాక్సేషన్ అయిన వెంటనే నేను ఒక రిప్రజెంటేషన్ రాసి ఈ కేసు ఫాల్స్ అని చెప్పేసి మా జూనియర్ అడ్వకేట్ ని వాళ్ళతో పాటు ఇచ్చి పంపించి కమిషనర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు రాణా గారు, రాణా గారు అప్రోచ్ అయితే ఆయన వాళ్ళతో మాట్లాడాడు. అయితే వీళ్ళు వెళ్ళే లోపలనే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్లు అందరూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కు వచ్చారు. ఓకే, కాబట్టి వీళ్ళని అనుక్షణం పోలీసులు కూడా సర్వేలెన్స్ లో ఉంచారనేది మాకు అర్థమైన టర్మ్స్. నేను అర్థం చేసుకున్నాను. కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, కూడా సర్వేలెన్స్ ఉండి ఉంటది కదా, మరి మిమ్మల్ని కలిసి ఉంది. అయితే ఇప్పుడు అన్ని క్లయింట్ గానే, క్లయింట్ వచ్చినట్టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని పూర్తిగా నేను రివీల్ చేయలేను, కొన్ని సీక్రెసీ మెయింటైన్ చేయాలి కాబట్టి. కాకపోతే అప్పుడు సర్వేలెన్స్ లో ఉంది, కాకపోతే నేను కూడా నా ఆఫీస్ లో కాకుండా వాళ్ళని విజయవాడలోనే కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే కండిషన్ ఉంది కాబట్టి, కోర్టు జ్యూరిడిక్షన్ రాలేదు కాబట్టి నేను సీనియర్ న్యాయవాదిని అయ్యండి కూడా నేను రాలేనమ్మా, ఇట్లా నేను సీనియర్ నేను ఆఫీస్ లోనే ఇచ్చేస్తానంటే కాదండి మాకున్న పరిస్థితి అని ఇచ్చేసారు. ఏదో సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి న్యాయవాదులుగా, అరే బాధితులు ఎక్కడో మరి ముంబైకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టి, ఫిజికల్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు వాళ్ళ దగ్గర నుంచి డేటా అదంతా తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా సినీ పక్కీలో ఈ కేసు డీల్ చేశారు పోలీసు వాళ్ళు, ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర కూడా ఉండి ఉంటుంది అనేటువంటిది నేను ఆ రోజు భావించాను. అందుకని కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈ రిప్రజెంటేషన్ కూడా ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ కూడా నా దగ్గర ఉంది. దీన్ని కమిషనర్కి అందజేసి ఈ కేసు ఎందుకు ఫాల్సు, ఎట్లా ఫాల్సు, వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ 2018లో అగ్రిమెంట్ ఇచ్చానంటారు, దాన్ని బేస్ చేసుకొని విజయవాడ వచ్చి కొండపల్లి వచ్చి ఎవరికో అమ్మబోతుందంట 5 లక్షల రూపాయలు తీసుకుంది. ఎంత చాలా పక్కీల సినీ పక్కీలో ఈ డ్రాఫ్ట్ కూడా రాయడం జరిగింది. ఒక న్యాయవాది సలహా తీసుకొని ఉంటారు బహుశా, అందుకని 5-6 పేజీల రిటర్న్ రిపోర్ట్ ని కంప్యూటర్ చేసి నీట్ గా ఇచ్చారు. రెండోది ఈ డాక్యుమెంట్ ని కూడా క్రియేట్ చేశారు వాళ్ళే 2018లో జరిగినట్టు. విచిత్రం ఏంటంటే ఆ 2020లో అపార్ట్మెంట్ కొనుక్కుంది, 2018లో రాసినటువంటి ఈ డాక్యుమెంట్ లో 2020లో కొనుక్కున్న అపార్ట్మెంట్ అడ్రస్ రాస్తారు. అంటే వాళ్ళకి తెలియదు బహుశా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ లేని గతంలో కూడా ఉన్నారనుకొని 2018లో అగ్రిమెంట్ లో 2020లో వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి ఫ్లాట్ అడ్రస్ రాస్తారు. కాబట్టి పక్కాగా ఇదంతా కూడా ఆ అగ్రిమెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఆ అగ్రిమెంట్ లో ఏముంటదంటే నేను 50 లక్షలు తీసుకున్నాను నీ దగ్గర, నీకు ఇవ్వలేను కాబట్టి నేను నీకు ఆస్తి రాస్తున్నానని అగ్రిమెంట్ రాస్తారు. నేను ఇంకా విచిత్రం ఏంటంటే మొత్తం దాని తాలూకు ఈసీ 5 ఎకరాల ఈసీని తీసుకొచ్చి చేస్తే ఆ ఆస్తి మొత్తం ఆల్రెడీ మార్టేజ్ లో ఉంది, ఎవరు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. కొనుక్కునేవాడు ఎవడైనా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కునేవాడు ఎవడైనా ఈసీ చెక్ చేయకుండా కొనుక్కుంటాడండి? ఇది కామన్ సెన్స్. కాబట్టి మొత్తం ఒక సీరియస్ ప్రక్రియలో జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే ముంబైలో కేసుని విడ్రా చేసుకోవడం కోసం ఇచ్చేశారు. 2016 నుంచి కాంటాక్ట్ అడ్వకేట్ గారు, ముంబై కేసు ఏంటి, అసలు ఎందుకు దాన్ని ప్రెషర్ చేశారు ఆ కేసు విషయంలో? యాక్చువల్ గా ఏంటంటే ఈమె అతనితోటి జిందాల్ తోటి సన్నిహితంగా మెలిగింది అనేటువంటిది ఒక ఎలిగేషన్. ఆ సన్నిహితంగా మెలిగే క్రమంలో వాళ్ళిద్దరికి ఏదో డిస్ప్యూట్ రావటం, ఆయన ఏదో మ్యారేజ్ చేసుకుంటారా అన్నారో లేకపోతే ఇంకోటి ఏదో తెలియదు నాకు ఆ విషయాలు. అయితే టూకీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈమె అతని మీద కేసు పెట్టింది. ఓకే, ముంబైలో కేసు పెట్టింది. విచారణ జరుగుతూ ఉన్న క్రమంలో రేపు ఏ విధంగానైనా ప్రైమరీ స్టేజ్ లోని విత్డ్రా చేసుకోవాలని ఈమె మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడి అక్కడ సరిపోక ఇక్కడ కేసు పెట్టి ఈ భాస్కర్ ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి భాస్కర్ కి ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి సంబంధం వీటన్నిటికీ రీచా ఇది ప్లాన్ చేశారనేటువంటిది వాళ్ళ ఆరోపణ. దాని వెనక మరి పూర్తి పూర్తి పూర్వపరాలు ఏంటనేది పోలీసు వాళ్ళు తేల్తారు ఇన్వెస్టిగేషన్, నేను చెప్పలేదు. కాకపోతే ఒక న్యాయవాదిగా నేను ఏంటంటే ఉన్న విషయాల్ని రైట్ గా ప్రొజెక్ట్ చేయడం వరకే నేను పరిమితం అవుతాను. ఇది రేపు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే, ఎందుకంటే ఇది లోతుగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది, సెర్చ్ సీజర్ అన్బయాస్డ్ గా జరిగింది, అరెస్ట్ ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వలేదు, రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా, సిఆర్పిసి ప్రొవిజన్స్ భంగం కలిగించే విధంగా ఈ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్. ఇంకొక డౌట్, ఈ ఇష్యూస్ అన్ని జరుగుతున్న టైంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్షన్ కోడ్ ఉంది ఏప్రిల్, ఆ సమయంలో కూడా పోలీసు అధికారులు దీనిపైన అంత ఫోకస్ పెట్టారు. మీడియా ద్వారా ప్రజెంట్ కావాల్సిన అంశం ఏంటంటే ఇదేమి టెర్రరిస్ట్ కేసు కాదు, దేశద్రోహం కేసు కాదు, అంతకంటే
ఒక రోజులో ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం ఏంటి, సెర్చ్ వారెంట్ తీసుకోవటం ఏంటి, ఫారెన్ పాస్పోర్ట్ అప్లై చేయటం ఏంటి, అక్కడికి వెళ్ళి వెంటనే సెర్చ్ వారెంట్ తీసుకోవటం ఏంటి, లేదా ప్రొడ్యూస్ చేయటం ఏంటి ఇమీడియట్ గా, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ప్రీ మెడిటేటెడ్ గా చేసేదారు, ప్రీ కన్సెంట్ తో చేశాడు అనేటువంటిది మాత్రం సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అందుకే నేను సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మొత్తం రాశాను. కావాలని దురుద్దేశపూర్వకంగా చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఎంఏ మీద. అయితే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, చట్ట ప్రకారం ఏం చేసినా తప్పు లేదండి, కానీ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఐపీఎస్ లాంటి అధికారులు, ఐపీఎస్ పొజిషన్ లో ఉన్నటువంటి అధికారులు దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరమైన అంశం. దానికి సహకరించడం ప్రభుత్వం, ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళు సహకరించడం, లేదా పోలీస్ అధికారులు కూడా వాళ్ళ మీద కనీసమైనటువంటి జాతి దయా చూపించకుండా ఆర్థిక పరమైన అంశాలు కట్టడి చేయటం, బంధువులను ఎవరిని కలవనీయకుండా ఉంటాం, ఫోన్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఇంకా వేరే ఏవైతే పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకున్నారో అవన్నీ క్లియర్ అయినట్టేనా? యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ పోలీస్ విజయవాడ వారికి మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, అదే హోమ్ మినిస్టర్ గారికి కూడా, ఇది పక్కగా ఫాల్స్ కేసు అనేటువంటిది అంత ఫేస్ ఆఫ్ ద రికార్డే కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఒక లెటర్ ద్వారా 17 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, అదే పోలీస్ అధికారులు వెళ్ళి మేము అన్ఫ్రీజ్ చేస్తున్నాం అని చెప్పేసి లెటర్ ఇవ్వడం ద్వారా అది అన్ఫ్రీజ్ అయ్యి బాధితులకు న్యాయం జరుగుతుంది ఒక అంశం. రెండోది, ఇది తప్పుడు కేసు కాబట్టి దీని మీద విచారణ చేసి తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద, అదేవిధంగా దీనికి సహకరించిన పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు క్లయింట్స్ గా వాళ్ళు నాకు చెప్పినటువంటిది. కాబట్టి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే చాలా ఇర్రెగ్యులారిటీ జరిగినాయి ఈ కేసులో, చాలా మ్యానిపులేషన్స్ జరిగినాయి, అది కూడా కావాలని ఒక పర్పోర్టెడ్ వ్యూలో జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. నేను హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈ రోజు కూడా కొన్ని ఛానల్స్ లో మాట్లాడతానని అన్నారు డిబేట్స్ లో. దీని మీద ఏంటంటే ఒక క్లారిటీ ఏంటంటే, ఈ కేసు మీద సత్వరం ఏం జరిగింది, కాల్ డేటా సేకరించాలి ముందు. అప్పుడు పనిచేసినటువంటి సిపి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ డేటా, అప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పాల్పంచుకున్నటువంటి 7-8 మంది పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళ కాల్ డేటా, ముంబైలో పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి ఆ స్టేషన్ జ్యూరిడిక్షన్, అక్కడ కమిషనర్, వాళ్ళ కాల్ డేటాని కూడా మొత్తం పరిశీలించాలి, వాళ్ళ మెసేజ్లు కానీ కాల్ డేటా కానీ, దీనన్నిటికీ ప్లాట్ ఏముంది, కాన్స్పిరసీ ఏముంది అనేటువంటి అన్నెత్త చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే బాధితులకి న్యాయం. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుందా, లేదంటే బాధితులు వచ్చి ఫిర్యాదులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే అంటే మేము ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫిజికల్ గా రావడం, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్ట సవరణలో ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, బాధితులు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు ఇవ్వచ్చు ఆన్లైన్ లో, అలాంటి రికోర్స్ ఉపయోగించుకోవడం, లేదంటే ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆమెకి అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ప్రొటెక్షన్, ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడాలన్నా వాళ్ళు ఎక్కడ ఉంటారనేటువంటి కూడా ట్రేస్ అవుతుంది కాబట్టి, అందులో పెద్ద స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా మీద నేను వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, లేదా అక్కడి నుంచి ఆన్లైన్లో కంప్లైంట్ ఇప్పించి దీని మీద విచారణ. మనం కోరుకుంటుంది ఏంటంటే, ఒకటి పూర్తిగా ఆరోపణలు మనం చేయకూడదు ఎవరి మీద, మేము న్యాయవాదులుగా మేము కోరుకునేది ఏంటంటే, దీని సంగతి ఏంటి, అసలు ఈ విషయాలు ఏంటి, ఈ ఈ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా ఎవాల్యుయేట్ అయినాయి, దీనికి ఎవరెవరు సహకరించారు, ఈ ఇంత స్విఫ్ట్ గా ఎలా యాక్ట్ చేయగలిగారు, పెద్ద పెద్ద కేసుల్లోనే స్విఫ్ట్ గా యాక్ట్ చేయనటువంటి పోలీసులు ఎన్నికల టైంలో కూడా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎలా చేయగలిగారు అనేటువంటిది, దీని వెనుక ఏదో మర్మాంగం మంత్రాంగం ఉందనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి క్వాష్ పిటిషన్స్ అయితే హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున నేనే క్వాష్ పిటిషన్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళ దగ్గర సీజ్ చేశారో, డివైసెస్, ఫోన్స్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్, వాటికి కూడా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టులో పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫాల్స్ అని అపరెంట్ గా కనబడతా ఉంది కాబట్టి అనేక మీడియా కథనాలు కూడా వస్తున్నాయి కాబట్టి బాధితులు కూడా ఈ రోజు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ గతంలో ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు కనీసం లాయర్ చేయడానికి కూడా ముందుకు రానిటువంటి నేపథ్యం మనం చూసాం కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా సొంతన ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏదైనటువంటి ఇన్సూరెన్స్ కనుక బాధితురాలకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ కేసులో అసలు వివరాలు బయటకు. లీగల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ పెండింగ్ లో ఉంది అంటారు, లీగల్ ప్రాసెస్ పెండింగ్ లో ఉండగా గవర్నమెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చా చట్ట ప్రకారం? ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావచ్చు, ఎందుకంటే దీని అసలు ఏం జరిగింది అనేటువంటిది ముందు విచారణ చేయొచ్చు. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు కొన్ని ఇప్పుడు సిపి లాంటి వ్యక్తులే ఇన్వాల్వ్ అయ్యి ఐపీఎస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్తా ఉన్నారు, అవి మనం తేల్చేయ కాదు కదా. చట్ట ప్రకారం కాల్ డేటాలు తీసుకొని నిజం ఏం జరిగింది అనేటువంటిది, అగ్రిమెంట్స్ ఏం జరిగింది, ఎవరో ఒకటి ఇంపిరేషన్ జరిగింది, ఇవన్నింటిని కూడా బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది ఫాల్స్ కేసు అని కనుక తేలితే ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత, విడ్రాయల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనే ఒక రోజున ఉంటుంది,
ఒకవేళ ఫాల్స్ కేసు అనేటువంటి దానికి ఆధారాలు దొరికితే విద్యాసాగర్ పైన కానీ సంబంధిత వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అందరి మీద ఎవరైతే దీనికి బాధ్యులు ఈ ఫాల్స్ కేసు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం ఎవరికైనా చుట్టం కాదండి, చట్టం ఎవరికైనా సమానం, మీరైనా నేనైనా ఏ స్థాయి అధికారికి అయినా అందరికీ సమానం. కాబట్టి నిజంగా ఇది ఫాల్స్ కేసు అని కనుక తెలితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైతే ఫిర్యాదుదారులు దీనికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి పుట్ బిహైండ్ బార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీరు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇది ఒక కేసుకు సంబంధించి ముఖ్యంగా ముంబై నుంచి ఒక మహిళని తీసుకొచ్చి ఆమెకు ఉన్నటువంటి సోషల్ స్టేటస్ని కూడా పూర్తిగా ఫ్రీజ్ చేసి ఒక అరాచకాన్ని సృష్టించారు కొంతమంది ఐపీఎస్ అధికారులు దీని వెనుక ఉన్నారనేది ప్రధానమైన అభియోగం. కేసు లీగల్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా నిజాలు తెలిసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని అపాయింట్ చేస్తే బాధిత మహిళలకి బాధిత కుటుంబానికి రక్షణ ఇవ్వచ్చు అనేది శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.